న్యూస్ రాజకీయంగా ఉంటే ఏదైనా చూసుకోవాలి కానీ రాత్రికి రాత్రి ఇంటి గోడ కూల్చడం ఏంటని అయ్యన్న పాత్రుడు సత్యమణి పద్మావతి ప్రశ్నిస్తున్నారు. ఏనాడో నిర్మించిన ఇంటి విషయంలో ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటన్నారు. నిబంధనల ప్రకారం తాము ఇల్లు కట్టుకున్నామన్నారు. ఇంటి గోడ కూల్చే క్రమంలో అధికారులు వివరించిన శైలిని ఆమె తప్పుపట్టారు. ఎవరికైనా ఏదైనా జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని నిలదీశారు. మాట్లాడినందుకు ఈరోజు ఏమో మా ఇల్లు పడగొట్టేస్తున్నారు. ఇంత దారుణం ఎక్కడైనా ఉందండి? ఇంత మాకంటూ మాకు వ్యక్తిత్వం లేదా? మేము మాట్లాడేయడం వల్ల ఈరోజు ఏమో ప్రజల గురించి మేము మాట్లాడుతున్నాం, పోరాడుతున్నాం. మా బీసీలు అంటే మీకు అంత లోకుగా ఉందా? బీసీలు అంటే మీకు ఎలా కనిపిస్తున్నాం మేము ఈరోజు? లేకపోతే పదవులు లేవనా? మీరు ఏ విధంగా ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మేము అసలు బ్రతకాలం మానలే సమాజంలో. మేము బ్రతకాలి 3 సంవత్సరాలు పెట్టించి కూడా మమ్మల్ని హింసిస్తున్నారు. మరి ఈరోజు చూస్తుంటే ఇల్లు పడగొట్టేస్తున్నారు. మేము ఎక్కడ ఉండాలి? మీరు రోడ్డు మీద ఉండాలి. ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి దారుణంగా ఇల్లు పగలగొట్టేశారు. అక్కడ వాచ్మెన్ ఫ్యామిలీ కూడా ఉంది. కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి విషయం మరి ఈరోజు చూస్తున్నాం. ఇంత గళం ఎప్పినందుకే అయిన తర్వాత నోరు గొంతు నొక్కటందుకే ఈ ప్రయత్నం చేశారు. చాలా తప్పు. ఈ బీసీలై పుట్టడమే మేము చేసుకున్న పాపం. ఈరోజు చూసి అయ్యన్న పాత్ర గారు మాట్లాడుకుంటూ ఉండడానికి ఇంత కష్టాలు పెడుతున్నారంటే మా ఫ్యామిలీని ఇంత దారుణం ఎప్పుడు మేము చూడలేదు ఈ 40 సంవత్సరాల రాజకీయంలో కూడా. మరి ఈరోజు చూస్తే ఆ కరెంటు కట్ చేసి అంత దొంగతనం చేసి పని ఏముంది? వచ్చి చెప్పాలి కదా, వాళ్ళు నోటీస్ ఇవ్వాలి కదా. ఒక పోలీసులు ఇవ్వకుండా వచ్చి ఇల్లంతా పగలగొట్టేశారు. ఈరోజు మా పరిస్థితి ఏంటి? రోడ్డు మీద ఉన్నాం. వాచ్మెన్ ఫ్యామిలీ మీద ఏమైనా పడితే మేము కదా బాధ్యులు. కనీసం అది కూడా వాళ్ళకు గుర్తు లేకుండా ఇంత అన్యాయంగా చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే అడుగుతున్నాను, ఒక బీసీగా మేము పుట్టడమే మేము అన్యాయం చేసుకున్నామా? మేము పాపం చేసుకున్నామా? ఒక బీసీ మాట్లాడకూడదా? మీరే మాట్లాడాలా? ఏం మాట్లాడారు? ఏం తప్పు మాట్లాడారని మీరు చేసిన పని ప్రయత్నం ఏమని ఉంటే మనం చూసుకోవాలి. మా ఇంట్లో 10 మంది బతుకుతున్నారు, వాళ్ళ మీద ఏమైనా ప్రాణహాని జరిగితే ఈరోజు మేము